ఊరు పేరు లేని ఆయిల్ ప్యాకెట్లు కొంటున్నారా? బ్రాండ్ పేరు కూడా లేని నూనె డబ్బా మీ ఇంట్లో ఉందా? అయితే జాగ్రత్త, అది కల్తీ నూనె కావచ్చు, మిమ్మల్ని రోగాలు పాలు చేయవచ్చు కూడా. మార్కెట్లో కల్తీ నూనె అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఏవేవో మిశ్రమాలు కలిపి దాన్నే నూనె అని నమ్మిస్తూ లీటర్లకు లీటర్లు అమ్మేస్తున్నారు. నిజామాబాద్ కేంద్రంగా చెలరేగిపోతోంది ఆయిల్ మాఫియా. కల్తీ కల్తీ అంతా కల్తీ, లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కల్తీ ప్రపంచంలో బతికేస్తున్నాం మనం. తాగే నీళ్ల దగ్గర నుంచి తినే తిండి వరకు అన్నీ కల్తీ అయిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఆయిల్ మాఫియా గుట్టు రట్టయింది. బాన్స్వాడ, జుక్కల్ కేంద్రంగా నకిలీ ఆయిల్ దందా జోరుగా సాగుతోంది. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే నకిలీ నూనెలను జిల్లాలోని పలు పట్టణాల్లో యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. అధికారుల కళ్ళుగప్పి జీరో దందా సాగిస్తున్నారు. ఎవరో ఒకరు సమాచారం అందిస్తే తప్ప స్పందించట్లేదు అధికారులు. ఇటీవల జరిగిన దాడుల్లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. వారం క్రితం నిజామాబాద్ నగరంలోని గంజ్ ప్రాంతం నుంచి బ్రాండ్ లేకుండా సేల్స్ ట్యాక్స్ చెల్లించకుండా తరలిస్తున్న 1000 లీటర్ల నూనెను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వర్ణి మండలంలో విడి నూనె తయారు చేస్తున్న రైస్ మిల్లుల్లో దాడులు చేశారు. నకిలీ నూనె తయారీ అమ్మకాల్లో పిట్లం మార్కెట్ ఆరితేరింది. పిట్లం మండలం కేంద్రం నుంచి మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దులు 50 కిలోమీటర్ల లోపే ఉంటుంది. ఇక్కడ కొన్నేళ్లుగా కుట్టుచప్పుడు కాకుండా మహారాష్ట్ర నుంచి నూనెను తీసుకొచ్చి అందులో వైట్ ఆయిల్ మిశ్రమాన్ని కలిపి ఏదో ఓ బ్రాండ్ పెట్టి అమ్మేస్తున్నారన్న అనుమానాలున్నాయి. గతంలో మహారాష్ట్ర నాందేడ్ జిల్లా నుంచి నూనెను తీసుకొచ్చి ఇలాగే కల్తీ చేసి అమ్మేవాళ్లు. మహారాష్ట్ర నుంచి జిల్లాకొచ్చే దారిలో చెక్ పోస్టులు లేకపోవడంతో అక్రమార్కుల పని ఈజీ అవుతోంది. ఇప్పటికీ దెగ్లూర్, నాందేడ్, ముత్కేల్ ప్రాంతాల నుంచి నకిలీ నూనెను తరలిస్తున్నారని సమాచారం. నిజామాబాద్ జిల్లా నిజాంసాగరం మండలం నర్సింగరావుపల్లి చౌరస్తా శివారులో గోదామిది. దూరం నుంచి చూస్తే చిన్న గోడౌన్లా ఉంటుంది, కానీ లోపల వేల లీటర్ల కల్తీ జరుగుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కల్తీ మాఫియా సామ్రాజ్యం ఇది. వీళ్లు ప్యాకింగ్ చేస్తున్నదంతా కల్తీ నూనె. వాడడానికి పనికిరాని ఆయిల్ను దర్జాగా ప్యాక్ చేసి అంగట్లో అమ్మేస్తున్నారు. మహారాష్ట్రలో తయారయ్యే నాసిరకం నూనెను చౌకగా తీసుకొచ్చి ఏదో ఓ బ్రాండ్ పేరు తగిలించేసి అమ్మేస్తున్నారు. అడవిలో గోడౌన్ ఉండడంతో వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఇక్కడికి ఎవరొస్తారులే అన్న ధీమాతో పని కానిచ్చేస్తున్నారు అక్రమార్కులు. ఎవరైనా అధికారొస్తే మామూళ్లతో నోళ్లు మోయించేస్తున్నారు. ఇదొక్కటే కాదు, గోధుమ పిండి, రవ్వలాంటి సరుకులను కల్తీ చేసి అందమైన ప్యాకింగ్లతో అమ్ముతున్నారు. వీటిని నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. నిజాం సాగర్లోని కిరాణా షాపుల్లో ఈ కల్తీ సరుకే దొరుకుతుందంటున్నారు స్థానికులు. మరోవైపు వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు తెలియకుండా రాత్రి వేళల్లో వ్యాపారులు నూనె టిన్లను తెప్పిస్తున్నారు. ఎలాంటి పన్నులు చెల్లించడం లేదు. బాన్స్వాడలో వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం లేకపోవడంతో యథేచ్ఛగా కల్తీ నూనె అమ్మకాలు జరుగుతున్నాయి. బ్రాండెడ్ కంపెనీలతో పోలిస్తే కల్తీ నూనె ధర తక్కువ కావడంతో పేదలు ఎక్కువగా కొంటున్నారు, అనారోగ్యాల పాలవుతున్నారు. పిట్లం, బిచ్కుంద, మద్దూర్, జుక్కల్ ప్రాంతాల్లోని వ్యాపారులు ఎక్కువగా కల్తీ నూనె అమ్ముతున్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు కల్తీ అని వార్త వినబడేది కాబట్టి మరి ఇది మంచిదా చెడుదా అని చూపించడానికి మీ దగ్గర. కల్తీ మాఫియాతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. మాఫియాను అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్లకు అలవాటు పడి చూసి చూడనట్టు ఊరుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.